మహమ్మారి తూర్పు గోదావరిలో విజృంభిస్తున్న సమయంలో ప్రజలు చావును అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో జాయిన్ అయిన కరోనా రోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వాట్సాప్ కు సీసీకి వినతిపత్రం ఇచ్చి అక్కడి నుండి డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. సందర్భంగా మధు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు మానవత్వం మరిచిపోయి 70 లక్షలుగా ఆరోగ్యశ్రీలో జాయిన్ అయిన రోజుకు 5 లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. కొంతమంది డాక్టర్లు ఆసుపత్రి యాజమాన్యం కరోనా రోగులు ఆసుపత్రికి వెళితే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే వైద్యం చేస్తామని చెప్పడం అనాగరికం అన్నారు. అటువంటి ఆధారాలు మా వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా విలయతాండవం చేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈరోజు ఈ విలయతాండవం వల్ల రోజుకి 100 మంది పైన చనిపోతున్నారు, తప్పుడు చెప్తున్నారు లెక్కలు. అందుకని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే కలెక్టర్ గారు లేకపోవడం వల్ల ఆయన వాట్సాప్కి మెయిల్ పెట్టి డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే సిపిఐగా ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% ఆరోగ్యశ్రీ బెడ్స్ ఉండాలి. అవి పేరుకి పెడుతున్నారు కానీ ఆరోగ్యశ్రీ ఉన్న రోజుకి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు కరోనా రోగుల నుండి. అంతేకాకుండా ఎవరైనా కరోనా పేషెంట్తో హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, 150,000 రూపాయలు డిపాజిట్ చేస్తేనే జాయిన్ చేసుకుంటామంటున్నారు ప్రైవేట్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రులు. మానవత ఉందాడుతున్నాం, మన మనుషులమేనా? మనిషి చచ్చిపోతుంటే సవాళ్ళ మీద చిల్లర పెంకులు ఏరుకుంటారా? అందుకనే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పడి మొన్నే చెప్పాం, ఎప్పటికైనా జిల్లా నోడల్ అధికారులను సీరియస్గా పెట్టి చెకింగ్ చేసి విచారణ చేయకపోతే మాత్రం ఇంకా ప్రాణాలు గాలికి వెళ్ళిపోతాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఈస్ట్కి వెస్ట్కి ఇది చాలా మంది ఉంటున్నారు కానీ ఈరోజు ఐసీయూలో బెడ్స్ లేక ఉన్న బెడ్స్లో ఆక్సిజన్ సరిపోక రోగులు చనిపోతున్నారు. మేము అందుకడుతున్నాం జిల్లా కలెక్టర్ గారు దయించి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మా డిమాండ్స్ కూడా మీరు విని సరిపడా ఆక్సిజన్ ఇవ్వండి, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ దాని మీద మీరు అన్ని అరెస్ట్ చేయండి, అవసరమైతే వైద్యులు పట్ట సీజ్ చేయండి, లేకపోతే మాత్రం మామూలు ప్రజలు చిట్లా రాలిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాం.